టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన నటుడు అజయ్ హీరోలకు సమానమైన ఫాలోయింగ్ను సంపాదించుకున్నాడు ఒక్కడు విక్రమార్కుడు సై దేశముదురు ఛత్రపతి వంటి ఎన్నో హిట్ సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్గా ప్రతి నాయకుడి పాత్రలో పోషించిన ఆయన ఈ మధ్య తెరపై అరుదుగా కనిపిస్తున్నాడు ప్రస్తుతం అడపాదడపా చిత్రాలతో సరిపెట్టుకుంటున్నాడు ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు ఈ సందర్భంగా విక్రమార్కుడు తర్వాత ఇంట్లో పిల్లలు తన దగ్గరికి రాలేదని తనని దారుణంగా చూశారని చెప్పాడు ఈ మూవీ వచ్చి పదిహేను ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ పిల్లలు విక్రమార్కుడు టిట్లు అని పిలుస్తారన్నాడు దీంతో మీ భార్య కూడా భయపడ్డారని హోస్ట్ చమత్కరించగా మనం భయపడడం తప్పితే వాళ్ళు భయపడేది ఉండదంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు ఇక హీరోలతో ఫైట్ సీన్స్ చేసేటప్పుడు తన హైట్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడేవారన్నాడు అందుకే తన సినిమాల్లో హీరోలు హైట్ ఉండాలని కోరుకునేవాడినని పేర్కొన్నాడు ఇక షూటింగ్లో ఎప్పుడైనా గాయపడ్డారా అని ఓ సినిమా షూటింగ్లో కొద్దిలో చనిపోయేవాడినని తృటిలో ప్రమాదం తప్పిందన్నాడు డైరెక్టర్ అయితే తాను చనిపోయానని అనుకున్నాడంటూ షాకింగ్ విషయం బయటపెట్టాడు ఇక సినిమాలకు ముందు ఇంట్లో నుంచి పారిపోయి నేపాల్ వెళ్ళానన్నాడు అసలు ఎందుకు పారిపోయా పారిపోయానో కూడా తెలియదని అక్కడ అన్ని ప్రాంతాలు తిరిగానన్నాడు కొద్ది రోజులకు డబ్బులు అయిపోయానని దీంతో టిబెట్లోని ఓ రెస్టారెంట్లో పనిచేశానన్నాడు అక్కడ గిన్నెలు కడిగానని ఆ తర్వాత వచ్చిన డబ్బులతో తిరిగి ఇండియాకు వచ్చానంటూ చెప్పుకొచ్చాడు